Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Hare Krishna. భగవంతుని యొక్క కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి. అందులో చాగంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రవచనకర్త చెప్తే వినగలిగే భాగ్యం మనందరి అదృష్టం. ముని జల నియమాధారం జలితాసుర యువతి నేత్ర జలకణధారం బలి దైత్యేంద్ర తనుజేంద్ర నిరాధారం పరమక్షుడు పొనియ బలి వివర్జిత ధార. ఆ ధార సామాన్యమైన ధార కాదు, అది మునిజన నియమాధారం. ఏ మహానుభావుడు మునిజనుల యొక్క నియమములను కాపాడడానికి ఆధారభూతమైన వాడో అటువంటి ఆధారభూతమైనటువంటి ధార జనితాసుర యువతి నేత్ర జలకణ ధారం. ఈ నీటి ధారతో దానం చేసేయడం వల్ల కాసేపట్లో రాక్షస స్త్రీలందరూ ఏడుస్తారు. కన్నుల నీరు తెప్పించి ధారలు పడేటట్టు చెయ్యగలిగిన ధార జనితాసుర యువతి నేత్ర జలకణ ధారం ధనుజేంద్ర నిరాధారం. ఇప్పటి వరకు ఇంత రాజ్యం పరిపాలించిన వాడు నిరాధారమైపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి ఆ జలధారను స్వీకరించాడు. స్వీకరించి మూడు అడుగులు కొలుచుకోవాలి కదా, మూడు అడుగులు కొలుచుకోవాలి కాబట్టి నేను కొలుచుకోనా అని అడిగాడు. కొలుచుకో అన్నాడు. కొలుచుకోవాలంటే ఇంత ఉన్నాడు, అందుకని ఇంతంతై వటుడు ఇంతై మరియుతా ఇంతై అభోవీధిపై ఎంతై తోగిత మండలాక్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రుడ కంతయ్యై ధ్రువునిపై ఎంతై మహర్మాటిపై ఎంతై సత్య పదోన్నతుండకు బ్రహ్మాండాంత సంవర్తి. అసలు పోతన గారు వేసినటువంటి ఈ పద్యం లోకంలో నానుడైపోయింది. ఇంతంతై వటుడు ఇంతై అన్నట్టుగా పెరిగిపోయాడంట. ఎలా పెరిగిపోయాడు అంటే త్రివిక్రమ స్వరూపాన్ని పొందాడు. ఇంతంతై వటుడు ఇంతయ్యై మరియుతానింతై అభోవీధిపై అంతై తోయిద మండలాక్రమణ కల్లంతై. ఆకాశాన్ని దాటేశాడు, మేఘమండలం దాటిపోయాడు, సూర్యమండలం దాటిపోయాడు, చంద్రమండలం దాటిపోయాడు. ఆ బ్రహ్మగారి ఉండేటటువంటి స్థానాన్ని కూడా దాటి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే పెరిగిపోయాడు 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 అంటే ఏం అర్థం అవుతుంది మనకి? ఆ పెరిగిపోయిన వాడు ఎలా పెరిగిపోయాడో చెప్పడానికి పెరగకుండా అలాగే ఉన్న దాన్ని అడ్డు పెట్టి పోతన గారు ప్రయోగం చేశారు. ఎంత గొప్ప ప్రయోగం చేశారంటే ఈయన అలా పెరిగిపోతున్నాడు. పెరిగిపోతున్నప్పుడు అక్కడే ఉంది సూర్యబింబం. ఆ సూర్యబింబం మొట్టమొదట ఆయనకి గొడుగైంది. ఆ గుండ్రంగా ఉంటుంది కదా, ముందు ఆయన పెరుగుతుంటే గొడుగుగా ఉంది. ఆ తర్వాత అది మెల్లిగా వచ్చి చెవికి ఆభరణం అయింది గుండ్రంగా. ఆ తర్వాత ఆయన మెడలో హారం అయిందిట. ఆ తర్వాత భుజానికి భుజకీర్తి అయిందిట. ఆ తర్వాత నడుముకి వడ్డాణానికి పెట్టుకున్నటువంటి చిన్న గంట అయిందిట. ఆ తర్వాత పాదానికి పెట్టుకున్న అంది అయిందిట. ఆ తర్వాత పాదం కింద పెట్టుకున్నటువంటి పీఠం అయిపోయింది తుండ్రంగా. అంటే పైన గొడుగుగా ఉన్నది ఆయన పెరిగిపోతుంటే కిందకు వచ్చేసి పాదపీఠం అయిపోయింది తుండ్రంగా. అంటే ఎంత పెరిగిపోయాడో చెప్పడానికి రవిబింబంబింప పాత్రముగు ఛత్రమ్మై శిరోరత్నమై శ్రవణాలంకితి గళాభరణమై సంవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి బుదంచ ఘంటయై నూపుర ప్రవరంబై వటుడుగా పదపీఠమై వటుడుగా బ్రహ్మాండము నిండు చోన్. ఆ వటువు త్రివిక్రమ స్వరూపంతో పెరిగిపోతుంటే ఆ సూర్యబింబం అంత వరకు అలా కిందకు వచ్చేసి ఆయన పాదపీఠం అయిపోయింది. అంత పెరిగిపోయింది త్రివిక్రమ స్వరూపంగా పెరిగిపోతే ఆ గందరగోళం, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ అబ్బబ్బబ్బబ్బ ఏమి త్రివిక్రమ స్వరూపం అని పుష్పాలు వేస్తూ నమస్కారం చేస్తూ నమో నారాయణ అని అరుస్తున్నారు. ఆ అరుస్తున్న హడావిడికి చతుర్ముఖ బ్రహ్మగారు ఏమిటా ఈ గోళ, సమాధిలో ఉన్నవాడు ఉలిక్కి పడి కమండలం పట్టుకుని బయటకు వచ్చి చూశాడు. వచ్చేటప్పటికి పాదం పైకి వస్తుంది స్వామి కొలవడానికి ఆకాశాన్ని అంతటినీ కూడా చూశాడు. పాదం వస్తుందంటే ఏంటి అండి, మీరు మా ఇంట్లో పాదం పెట్టాలంటారు, పాదం పెట్టాలంటే వాళ్ళ ఇంట్లో కూర్చుని మీ ఇంట్లో పాదం పెడతాడేనా ఆయన త్రివిక్రముడా? కాదు, మా ఇంటికి రావాలి దాని అర్థం. వస్తున్నాడు స్వామి. తండ్రి ఇంటికి వస్తుంటే కొడుకు ఏం చేయాలి? గబగబా వెళ్ళి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని నీళ్ళు ఇస్తాడు. కొడుకు ధర్మం కాబట్టి తండ్రి గారు వస్తున్నారు, తండ్రి గారి పాదం వస్తోంది. అందుకే బ్రహ్మగారుట పొంగిపోయాట. ఒక్కసారి పైనుంచి చూశాట, ఆ నాభి కమలం కనపడింది. ఎంత కాదన్నా పుట్టిన ఊరు మీద అంత మమకారం ఉంటుంది.
ఏదో ఎంత రైల్లో వెళ్ళిపోతున్నా, ఏ తెల్లవారుదామైనా, 5 ఇంటికో 6 ఇంటికో అయినా ఏలూరు వచ్చింది అనేటప్పటికీ రైలు ఆగగానే ఒకసారి కిందకి దిగి చెప్పులు ఇప్పి నమస్కారం పెట్టి ఊరిలో సంతోషంగా చూసుకుంటే పైకి చేసుకుంటాం. ఎందుకని జన్మభూమి అంటే అంటే ఆ ప్రేమ అలా ఉంటుంది. కాబట్టి చూశాట ఒక్కసారి తన పుట్టిల్లిది బొమ్మటం చనదుడుం తన్నాభిపంకే రుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంపులు దాంచి తత్కాదశీచనముంచేసక మండలూదకములం చల్లించి తత్తోయములు నిర్వీధిని ప్రవహించే దేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభం. చేతిలో ఉన్నటువంటి కమండలంతో పైకొస్తున్నటువంటి శ్రీమన్నారాయణ యొక్క పాదములు కడిగట్ట కలిగితే ఆ పాదములు కడిగినటువంటి నీరు ఆకాశంలో ఆకాశ గంగగా ప్రవహించింది. చతుర్ముఖ బ్రహ్మగారు పాదాలు కడిగాడు. ఒక భూమి కింద నువ్వి పంకజమునంటుకున్న పంకలమము కమరుగాల్చే ఒకటి మీద దమ్మికి వెలిసిన తేటినా వెలిసే మిన్ను నృప త్రివిక్రమమున అంటారు. ఒక పాదం ఆయన ఇలా కింద పడితే భూమంతా ఆయన పాదం కిందకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే పాదం పద్మంలా ఉంది, పద్మాన్ని కట్టుకున్న బురదముద్దలా ఉంది భూమి. ఇంకొక పాదం ఇలా పైకెత్తి ఆకాశానికి తన్ని పెట్టాడు. తన్ని పెడితే ఆ పాదం పద్మంలా ఉంటే ఆకాశం అంతా తుమ్మెదలా ఉంది. ఒక పాదం కింద బురదముద్దలా భూమి ఉంటే ఓ పాదం మీద తుమ్మెదలా ఆకాశం ఉంది. అటువంటి త్రివిక్రమావతారం పెరిగిపోయింది. పెరిగిపోయి మళ్ళీ ఉపసంహారం చేశాడు. నువ్వు నాకు 3 అడుగులు ఇస్తానన్నావు, 2 అడుగుల్లో భూమి ఆకాశాలు పిలిచేశాడు. ఇప్పుడు 3 అడుగు ఇస్తానన్నావు, ఇస్తానని మాట ఇచ్చి తప్పితే అది నీకు మహాపాపం. ఎక్కడ ఎక్కడ పెట్టను పాదం, ఎక్కడ ఇస్తావు దానం అడిగాడు. అడిగితే బలిచక్రవర్తి అన్నాడు, సూరుతంబుగాని నుడువదుగాని బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశనమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ అన్నాడు. నేను ఎప్పుడూ అబద్ధమాను, ఇక మిగిలిపోయింది ఏముంది, నా తల ఒక్కటే ఉంది, నీ 3వ పాదం నా తల మీద పెట్టాడు అనేసరికి 3వ పాదం తల మీద పెట్టాడు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడి పాదం కింద ఉన్నాడు. అందరూ తెలుసుకున్నారు శుక్రాచార్యుల వారి వల్ల మన రాజ్య విభవం అంతా దోచుకుని దేవేంద్రుడికి కట్టపెట్టడానికి శ్రీ మహావిష్ణువు మాయాస్వరూపంతో కపట బ్రహ్మచారిగా వచ్చాడు. కాబట్టి పట్టండి బంధించండి అని చెప్పి సైన్యం అంతా బయలుదేరింది. వెంటనే బలిచక్రవర్తి అన్నాడు, ఇది మనకి సమయం కాదు, యుద్ధం చెయ్యకుండా ఆయన మహానుభావుడు శ్రీమన్నారాయణుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త పరబ్రహ్మం, అటువంటి వాడి దర్శనమే గొప్ప, అటువంటి మహానుభావుడే వచ్చి నా దగ్గర 3 అడుగుల నేల దానం అడిగినప్పుడే నాకు తెలిసి వచ్చిన వాడు విష్ణు అని నేను దానం చేసేసాను. కాబట్టి ఆయన జోలికి వెళ్ళవద్దు, ఆయనతో యుద్ధం ఏమిటి అర్థం లేని విషయం అని బలిచక్రవర్తిని వరుణ పాశములతో కట్టేశాడు. కట్టేస్తే తనకి పోయిందని ఏడవ లేదుట ఐశ్వర్యం, తనని వరుణ పాశాలతో కట్టేశారని ఏడవ లేదుట. సభలోకి ప్రహ్లాదుడు వస్తున్నాడు, ప్రహ్లాదుడు తాతగారు బలిచక్రవర్తిని, అంతటి గొప్ప భాగవతోత్తముడు మహానుభావుడు. అటువంటి తాతగారు సభలోకి వస్తుంటే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చెయ్యలేకపోయానని ఏడ్చాడు. శిరసు ఉంచి నమస్కరించి ఏమి సంస్కృతి అండి దేశండి. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి ఆ వామనమూర్తితో ఒక మాట అన్నాడు, ఇతనికి ముందు నీ ఇంద్రపదం విచ్చి నిడుతిప్పుటయును నిరయమే, మోహనాహం కృతి మూలంబు గర్వాంధ తమస వికారంబు దాని మాంపి. నువ్వు చాలా మంచి పని చేశావు, నిజానికి ఈ గర్వం అహంకారం పెరగడానికి తప్ప ఈ పదవులు దేనికి పనికొస్తాయి, అవి తీసేయడం వల్ల గర్వాంధ తమస వికారంబు దాని మాంపి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞులకు మహేంద్రత్వమేళ, నీ పాద కమలంబు నిగిటికొల్చిన దాని పూలునే సురరాజ్య భోగపరత, గర్వమేపార కందులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును, సేవలందుయుమరచు నీ మహిమ మాంపి, మేలు చేసి నీ మేర నీటి నీ మేటి మేర సూపి. ఎందుకు ఏదో ఇంత డబ్బు ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత పదం ఉంది, ఇవన్నీ నిష్కారణంగా ఎవరో మహాత్ములకి వినయం ఇవ్వచ్చు అని కాదంటలేదు. అహంకారాన్ని పెంచితే ఆ అహంకారం వల్ల బుధజనులకు దూరమైపోతారు, భగవంతుడికి దూరమైపోతారు, ఆఖరికి ఏ సేవ చేయకుండా అయిపోతుంది. చిట్ట చివరికి వచ్చే జన్మల్లో అనుభవించడానికి పుణ్యం ఉంటుంది. నువ్వు మంచి పని చేశావు, హాయిగా నీ పాద సేవ చెయ్యడం కన్నా గొప్ప పదవి లోకంలో ఉందా, నీ పాద కమలంబు నిజితికొల్చిన దాని పోలునే సురరాజ్య భోగవరత, గర్వమేపార కందులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుకోలు. ఎందుకొచ్చింది ఈ రాస పదవి, ఎందుకొచ్చింది ఇంద్ర పదవి, మంచి పని చేశావు తీసేసి, కానీ వరుణ పాశాలతో కట్టేశావు.
ఇంత దానం చేశాడే, నిన్ను నమ్మాడే, నిన్ను దైవం అన్నాడే, ఎందుకు కట్టేశావు, విడిపించి అనుగ్రహించవా అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు వచ్చి, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి దేవతలు ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన అన్నారు, యవ్వనికరుడింపలిశ్చయించితివాణియలవిత్తంబునేనపహరి. నిజానికి నేను ఏదైనా సమున్నతమైనటువంటి అనుగ్రహం ఇవ్వాలి అంటే పరీక్ష పెడతాను, వాడిదన్నవన్నీ తీసుకుంటాను, ఏం చేస్తాడో చూస్తాను. అన్నీ తీసుకున్నాను కానీ ఆయన నియమం తప్పలేదు. అలాగే అంత ప్రేమతో అంత భక్తితో అలాగే నిలబడిపోయాడు. ఇటువంటి మహానుభావుడిని నేను నిష్కారణంగా వరుణపాశాలతో కట్టి పాడు చేయడానికి కాదు, నేను పరీక్ష పెట్టాను, అందులో నెగ్గాడు. అందుకే దేవతలు కూడా ఏ లోకానికి ఆధిపత్యం కోరుకుంటారో అటువంటి సుఖమ లోకానికి ఇతన్ని అధిపతిగా చేస్తున్నాను. ఇతని మీద రాక్షసులు ఎవ్వరూ దండయాత్ర చేయడానికి వీలు లేకుండా, ఇతని జోలికి ఎవ్వరూ వెళ్లకుండా నా సుదర్శన చక్రాన్ని కాపుగా ఉంచుతాను, అప్పుడప్పుడు నేనే ఈయనకి దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉంటాను. అంతేకాదు అక్కడ రోగాలు కానీ భీతి కానీ ఏ విధమైనటువంటి ఉపద్రవములు కానీ ఉండవు. దిక్పాలులకు కూడా బలిచక్రవర్తి మీద ఏ విధమైనటువంటి అధికారం ఉండదు. ఇక్కడ సుతల రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత సావన్నిమలు వేళకు దేవేంద్రుండగుడితడు దేవతలకు దుర్భాషితముకు నాతోటికి రావింతును అందు మీద రక్షింతు దయను. నేను ఈ సుతలలోక పరిపాలన పూర్తయిపోయిన తర్వాత నేనే మళ్ళీ ఇతన్ని దేవేంద్ర పదవిలో కూర్చోబెడతాను. దేవేంద్ర పదవి పూర్తయిపోయిన తర్వాత దుర్భాషితమైనటువంటి నా చోటికి ఇతన్ని రప్పించి శ్రీవైకుంఠంలో నాలోకి ఐక్యం చేసుకుంటాను. ఇతని యొక్క భక్తినిష్టకి, ఇతని ధర్మానికి, సత్యానికి ఇంత అనుగ్రహాన్ని ఇస్తున్నానని వరమిచ్చి వామనమూర్తి బలిచక్రవర్తిని కాపాడాడు. తన తదనంతరం తాను తీసుకున్న రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. అదితి సంతోషించింది, ఇంద్రుడు రాజ్యాన్ని పొందాడు, వెళ్ళిపోయాడు. చక్కటి తమ్ముడు వామనుడు లాంటి వాడు ఒక్కడుంటే చాలు, అన్నగారు ఎంత సంతోషిస్తాడు. పనికి మాలిన తమ్ముళ్ళు ఉంటే మాత్రం అన్నలకేం సంతోషం. ఒక్క తమ్ముడు వామనమూర్తి లాంటి వాడు ఉంటే చాలు కదా. అందుకే ఉపేంద్రుడైనటువంటి శ్రీమన్నారాయణుడి వల్ల ఇంద్రుడు అంత సౌఖ్యాన్ని పొందాడని ఈ వామనమూర్తి కథని ఎప్పుడైనా సరే మనుష్య కార్యం అంటే మనుష్యులు తమ ప్రయత్నంతో ఏదైనా మంచి పని చేస్తున్నారు, దేవతా కార్యం అంటే ఏదైనా ఒక మంచి పూజ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు కానీ, పితృకార్యం అంటే పితృ సంబంధమైన కార్యం కానీ చేస్తున్నప్పుడు, వామనమూర్తి ఘట్టాన్ని విన్నంత మాత్రం చేత దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు, శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పబడింది. వామనమూర్తియే మోక్షమునకు అధికారి. ఎవరు ఈ వామనమూర్తి ఘట్టాన్ని విట్టారో వాళ్ళందరికీ కూడా ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఒకసారి ధర్మమునందు అనురక్తి కలిగి ధర్మమునందు ఊంచుకున్న తర్వాత పాపములను భంగించడం పరమేశ్వరుడికి పెద్ద విషయం కాదు. అంత గొప్ప ఘట్టమైనటువంటి ఈ వామనమూర్తి ఘట్టాన్ని భాగవతం అష్టమ స్కంధంలో పోతన గారు పరమాద్భుతమైనటువంటి పద్యాలతో అంగీకరించి ఇచ్చారు. హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ. భగవంతుని యొక్క కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి. అందులో చాగంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రవచనకర్త చెప్తే వినగలిగే భాగ్యం మనందరి అదృష్టం.